శివార్త మే వార్త బాల్యం గ్రామ పంచాయతీ అజెండాలు మార్చారు పేరు మార్చారు ఇప్పుడు ఆ గ్రామానికి ముందు ఈ గ్రామానికి పోవాలంటే 12 కిలోమీటర్లు గోలపల్లి దాన కన్నిముడుగు గోలపల్లి దాన తిరుక్కొని ఆడవి మార్గంలో అట్లా వచ్చేవారు రెడ్డివారపల్లి దాన వచ్చేవారు ఇప్పుడు మన పెద్దరెడ్డి ద్వారకనాథ రెడ్డి కృషితో స్థానిక గ్రామ సర్పంచ్ కే జ్యోతి మాజీ సర్పంచ్ వెంకటరమణారెడ్డి నారాయణమ్మ వీళ్ళు కృషితో 2 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ దగ్గర మార్గంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఫార్మేషన్ అయింది ఇప్పుడు మనము ఆ గ్రామానికి వెళ్దాం ఈ ముళ్ళ పొదలు కంప చెట్లలో శిథిలమైన పడమటి పాళ్ళం ఇది ఒకప్పుడు నిజంగా పల్లెలు వెలవెలబోతుండే సమయంలో మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తమ్మలపల్లి నియోజకవర్గంలోని శిథిలమైన ఆవాస ప్రాంతాలు పల్లెలను పునర్నిర్మిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ప్రతిపక్షాలు కానీ ఇట్టని వారు కానీ వారు చేసే విమర్శల్లో ఎటువంటి సత్యము లేదు నిజంగా ప్రజాసేవకులు మన పెద్దిరెడ్డి కుటుంబం చూడండి ఇది ఒకప్పటి పడమటి పాళ్యం నేడు ఇది రంగప్ప నాయని పాళ్యంగా మార్చి పునర్నిర్మిస్తున్నారు రోడ్డు విద్యుత్తు తాగునీటి సదుపాయాలతో పాటు అన్ని వసతులు కల్పించడానికి మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి కృషి చేస్తున్నారు తమ్మలపల్లి నియోజకవర్గంలో నిరంతర కరువు రకరకాల వాదాలతో నియోజకవర్గం ఒకప్పుడు ఎంతగానో తల్లడిల్లింది ఊర్లకు ఊర్లే ఖాళీ అయ్యాయి శిథిలమయ్యాయి నేడు ఇలాంటి పల్లెలను పునర్నిర్మిస్తున్న మన పెద్దిరెడ్డి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉండాలి ఓటు రూపంలోనైనా మళ్ళీ వారిని గెలిపించుకొని భవిష్యత్తులో రాష్ట్రం ప్రతి ఊరు ప్రతి ఇల్లు ప్రతి మనిషి సంతోషకరమైన జీవనాన్ని గడపడానికి ప్రతి సమస్యను తీర్చుకోవడానికి సుఖ సంతోషాలతో జీవించడానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో అవసరం మళ్ళీ రావాలి జగన్ కావాలి మంచినీళ్ళ సమస్య మంచినీళ్ళు లేక బావిలో నీళ్ళు తాగినాం అప్పుడు మాకు హ్యాండ్ పంప్ ఉండింది అప్పుడు మా సర్పంచ్ గారు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మాకు తాగినీళ్ళ మోటార్ వేసినారు అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు సర్పంచ్ అయినప్పటి నుంచి మాకు ఇక్కడ మంచి చెడ్డాన్ని వాళ్ళే చూస్తున్నారు ఏ సమయం మా గ్రామం అంతా వాళ్ళే ఏం సమస్య వచ్చినా వాళ్ళు చూస్తారు అట్లే ఇప్పుడు ఉపాధి హామీలు మాకు రోడ్డు వేయడం జరిగింది అది కూడా తార్ రోడ్డుకు అన్న మొన్న శాంక్షన్ చేస్తామని చెప్పినాడు ముందు పడమటి అప్పుడు శిథిలమైపోయింది ఇప్పుడు దాన్ని రంగప్ప నాయన పాలనగా మార్చినాము ఇప్పుడు మేము ఇక్కడే ఇండ్లు నిర్మించుకొని ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము అది ద్వారకన్నా మాకు కావాల్సిన సౌకర్యం చేస్తామని మాకు హామీ ఇచ్చినాడు